యేసుప్రభువ నామంలో మీ అందరికీ నా వందనములు. నేను మీ నవీన్ కుమార్ వడ్డే. ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం. అసలు జరగలేని దాన్ని జరిగినట్టుగా రాయడానికి ఈ ఇండాలజిస్టులకు, ఈ ఇవాంజలిస్టులకు మరికొంతమంది దేశద్రోహులు, ధర్మద్రోహులు సహాయం చేశారు. అయితే ఈ ఇవాంజలిస్టులు, మిషనరీలు, వారికి హెల్ప్ చేసిన కొందరు బ్రిటిష్ కోవట్లు కలిసి వక్రీకరించారు అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు చేశారంటే, భారతదేశానికి ఒక అఫీషియల్ రిలీజియన్ని ఇవ్వాలి అన్న ఐడియా అది. ఆ అఫీషియల్ రిలీజియన్ సనాతన ధర్మం అయి ఉండకూడదు. ఎందుకంటే దీన్ని ఒక రిలీజియన్గా ఒప్పుకుంటే మహాభారతం నిజమని నమ్మాలి, దానికన్నా వేల సంవత్సరాల ముందున్న రామాయణము నిజమని నమ్మాలి, మరి రామసేతువు కానీ, గుజరాత్ సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరం కానీ నిజమని నమ్మాలి. వాటి ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ అండ్ ఆ కార్బన్ డేటింగ్ ప్రూఫ్స్, క్రీస్తు పుట్టకముందు 5561 సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇది ఒకవేళ నిజమని నమ్మితే క్రిస్టియానిటీ మొత్తం కుప్పకూలిపోతుంది. ఎందుకంటే క్రీస్తు పుట్టకముందు 4004 ప్రపంచమంతా ఉద్భవించింది. ఆ తర్వాత 1000 నోవా ఫ్లడ్లో ప్రపంచమంతా మునిగిపోయింది. అలా మునిగిపోయినాక ఆ పడవలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికారు అనేది వాళ్ళ నమ్మకం. అలా జరిగినట్టుగా ప్రూఫ్స్ లేవు. మోరోవర్ ఇండియాలో అయితే అసలు లేనే లేవు. వీక్షకులారా, వీడియో క్లిప్పింగ్ చూశారు కదా. శివశక్తి సంస్థ పెయిడ్ ఆర్టిస్ట్ మౌనిక శంకరారెడ్డి ప్రకారం గుజరాత్ సముద్రంలో బయటపడిన ద్వారకా నగరము క్రీస్తు పుట్టక ముందే, అనగా క్రీస్తు పూర్వం 5561 అని ఎఫిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ మరియు కార్బన్ డేటింగ్ ద్వారా నిరూపితమైందంట. కాబట్టి కృష్ణుడు నిజమేనట. వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడన్నట్లు తలాతోక తెలియకుండా ఎవడో రాసిన స్క్రిప్ట్ చదువుతుంది. ఈ వీడియోలో అసలు ద్వారకా గురించి పరిశోధన చేసిన వైజ్ఞానులు ఏమి తేల్చారు, మరియు బ్రాహ్మణ మతోద్ధారకులకు కృష్ణుడిపై ఉన్న అభిప్రాయం ఏమిటి, మరియు భగవద్గీత ప్రకారం కృష్ణుడే పరమాత్ముడా లేక కృష్ణుడు ఇంకొక పరమాత్ముని శరణు చొచ్చి అర్జునుడిని కూడా ఆ పరమాత్ముని శరణు వెళ్ళు అని సలహా ఇస్తున్నాడా అనే విషయాలు పరిశీలించి సంస్కృత భాషకున్న ఎఫిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ను కూడా పరిశీలిద్దాం. ఇక నేను గతంలో బ్రాహ్మణ మత గ్రంథాలైన వేదాల గురించి, రామాయణం గురించి, రామసేతు గురించి, మహాభారతం గురించి, భగవద్గీత గురించి చేసిన వీడియోలు చూడని వారు ముందు వాటిని చూడండి. ఆ వీడియో లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. అలాగే యేసుక్రీస్తు ఉనికిని గురించి చారిత్రాత్మకమైన కొన్ని ఆధారాలను మాత్రమే రుజువులుగా చూపించి ఆయన చారిత్రక పురుషుడు అని రుజువు చేశాను. ఆ వీడియో చూడని వారు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ కూడా పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. అందరూ తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే మౌనిక శంకరారెడ్డి మరియు ధర్మమార్గం భాస్కరాజు లాంటి కుహానా మేధావులు యేసుక్రీస్తు అసలు ఉనికిలోనే లేడు అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మన విశ్వాసం గురించిన వాస్తవాలు ముందు మనం తెలుసుకోవాలి. నేను చూపించిన రుజువులు మీరు హేతుబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో సత్యాన్వేషణ చేసుకుని సత్యమని తెలితే స్వీకరించండి. ఇక ఇప్పుడు మనము శివశక్తి సంస్థ పెయిడ్ ఆర్టిస్ట్ మౌనిక శంకరారెడ్డి మాటల్లో ఎంత వాస్తవం ఉందో పరిశీలించుదాం. నేను మరలా చెప్తున్నాను, నేను చెప్పిందే ఫైనల్ కాదు. నేను చూపించిన రుజువులను హేతుబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో సత్యాన్వేషణ చేసుకుని సత్యమని తెలితే వాటిని అంగీకరించి బైబిల్పై బురద జల్లడం ఆపేయండి. ఒకవేళ నేను చెప్పింది అసత్యమైతే అది ఎలాగో శాస్త్రీయ పద్ధతిలో వివరించండి. సత్యం అని తేలిన విషయాలు స్వీకరించడానికి నేను కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఇంకొక విషయం, ఈ వీడియోస్ యొక్క ఉద్దేశము బ్రాహ్మణ మతమును పాటిస్తున్న వారి యొక్క మనోభావాలను గాయపరచడమో లేదా కించపరచడమో కాదు. మీరు ఏ విధంగా మా గ్రంథాలను తప్పుబడుతూ, మా దేవుడిని అవమానిస్తూ ప్రశ్నలు అడిగినారో అంత ఘోరంగా బుద్ధి లేకుండా అయితే మాట్లాడను. కానీ నేను కేవలం నా పరిశీలన ద్వారా తెలుసుకున్న విషయాలు మాత్రం మీ ముందు పెడతాను. వాటిని మీరు కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో విచారణ చేసి సత్యమని తెలితే స్వీకరించండి, బైబిల్పై బురద జల్లటం ఆపేయండి. వీక్షకులారా, ముందుగా మనము గుజరాత్ సముద్రంలో బయటపడిన ద్వారకా గురించి మాట్లాడుకుందాం. తమకు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అని విర్రవీగుతూ బైబిల్పై నోటికొచ్చింది మాట్లాడటానికి వెనుకాడని శివశక్తి సంస్థ పెయిడ్ ఆర్టిస్ట్ మౌనిక శంకరారెడ్డి ఇప్పుడు నేను లేవనైతే ప్రశ్నలకు సమాధానం చెప్పి తన ధర్మాన్ని, తన నిబద్ధతను చాటుకోవాలి. వీక్షకులారా, ఎక్కడైతే కృష్ణుడు తన రాజ్యం స్థాపించాడో ఆ ద్వారకా నగరం ఆయన మరణాంతరమే సముద్రంలో మునిగిపోయిందని బ్రాహ్మణ మత గ్రంథాలు చూస్తాం మనము. ముఖ్యంగా ఎప్పుడైనా మనం కృష్ణుని దేవునిగా కొలిచే ఏ బ్రాహ్మణ మతస్థుడినైనా కృష్ణుడు అనే వ్యక్తి అసలు నిజంగా ఉండేవాడని అడిగితే వారు వాటన్నిటికంటే ముందుగా
ఈ ద్వారకనే ఆధారంగా చూపుతారు. యూట్యూబ్లో కూడా మీకు ఈ ద్వారకా గురించి అనేక వీడియోలు లభిస్తాయి. బ్రాహ్మణ మతస్థులు వీటిని చూపిస్తూ ద్వారకాను కనుగొన్నారు కాబట్టి కృష్ణుని అస్తిత్వము యొక్క ఆధారము దొరికినదని చాలా సంతోషంతో చెబుతూ ఉంటారు. జాగ్రత్త వినండి, ద్వారకా అనే నగరమును కనుగొన్నారు కాబట్టి కృష్ణుని అస్తిత్వం యొక్క ఆధారము దొరికినదని చాలా సంతోషంతో చెబుతూ ఉంటారు. కానీ వారు ఈ ద్వారకాను అధ్యయనం చేసిన వైజ్ఞానులు చెప్పిన కాలమును లేదా మౌనిక శుంకరరెడ్డి చెబుతున్న కార్బన్ డేటింగ్ను సరిగ్గా పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఒక రకంగా హేతుబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించరు. అందుకే మనం ఈ వీడియోలో ఈ అంశాన్ని ప్రప్రథమముగా పరిశీలించుకున్నాము. ఎప్పుడైతే కృష్ణుడు మృతి చెందాడో అప్పుడు ద్వారక సముద్రంలో మునిగిపోయి కలియుగం ప్రారంభమైందని బ్రాహ్మణ మత ధర్మం చెబుతుంది. అలాగే ద్వారక నగరం యొక్క అవశేషాలను గుజరాత్ సముద్రంలో వైజ్ఞానులకు ఎప్పుడైతే కనుగొన్నారో అప్పుడు బ్రాహ్మణ మతస్థులంతా ద్వారక నగరం ఉందే కాబట్టి కృష్ణుడు అనే వ్యక్తి కూడా ఉండి ఉండేవాడని నమ్ముతున్నారు. ఇంతటి హాస్యాస్పదమైన లాజిక్ విధానం వీరు మాత్రమే చెప్పగలరు. ఇది ఎలా ఉందంటే లండన్ ఇంగ్లాండ్లో ఉంది కాబట్టి చూడండి, ఖచ్చితంగా హ్యారీ పోటర్, డంబుల్డోర్, వరల్డ్ మోట్, ఇంకా హ్యాగ్వర్డ్స్ యొక్క అస్తిత్వం కూడా వాస్తవమే అని చెప్పినట్టుంటుంది. అయితే ఇలాంటి చెత్త లాజిక్పై ఆధారపడితే ఈ లోకంలో ఎన్నో కల్పితమైన వ్యక్తుల మరియు జీవాల అస్తిత్వం కూడా వాస్తవమే అని చెప్పగలము. కానీ ఇవన్నీ శాస్త్రీయ విచారణ పద్ధతికి లోబరిచినప్పుడు, సత్యాన్వేషణ చేసినప్పుడు నిలబడవు కదా. బ్రాహ్మణ మతస్థులు చూపించే ఆధారాలు ఈ విధంగా ఉంటే బాగుండేది. అదేంటంటే ద్వారక నగరం కనుగొనబడింది, అందులో కృష్ణునికి సంబంధించిన ఆధారాలు దొరికాయి, ఆయన ఉపయోగించిన వస్తువులు దొరికాయి, లేదా ఆయన యొక్క విగ్రహం కనుగొనబడింది, లేదా కృష్ణుని గురించి సంస్కృత భాషలో లిఖించబడి ఉన్న శిలాఫలకం కనుగొనబడినది, అందులో చెక్కబడి ఉన్న తేదీలు మరియు ద్వారకను కనుగొన్న వైజ్ఞానికులు చెప్తున్న కార్బన్ డేటింగ్ కాలము సరితూగినది అని చెబుతూ, ఇవిగో ఇవే మా బ్రాహ్మణ మత ప్రమాణ గ్రంథాలు కూడా వ్రాయబడి ఉన్నాయని శాస్త్రీయ పద్ధతిలో నిరూపిస్తే వీరి లాజిక్ సరి అనేదిగా ఉండేది. కానీ లండన్ ఉంది కాబట్టి హ్యారీ పోటర్ ఉండేను అని చెప్పే వీరి మాటలు ఎల్కేజీ పిల్లలు మాట్లాడినట్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యంగా మాకు కావాల్సింది కృష్ణుడికి సంబంధించిన ఆధారాలు, ఆయనకు సంబంధించిన ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్, ఆయనకు సంబంధించిన ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. అవి కూడా ఆయన జీవించినాడు అని చెప్తున్న ఆ కాలానికి సరిపోవాలి, మీ ఇష్టం వచ్చిన లెక్కలు కాదు. వీక్షకులారా, ఇంకా ఈ విషయం గురించి పరిశీలన చేసే ముందు ఇప్పుడు కృష్ణుడు దేవుడు కాదని బ్రాహ్మణ మతోద్ధారకుడు నరేంద్రనాథ్ దత్త చెప్పిన విషయం మీ ముందు పెడతాను చూడండి. నరేంద్రనాథ్ దత్త అంటే నేడు మనం ఎవరినైతే హిందూ సింహమని చెప్పుకుంటున్నామో ఆ స్వామి వివేకానంద గారే. ఆయన కృష్ణుని గురించి ఏమన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాల్యూమ్ 4 లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్ థాట్స్ ఆన్ ది గీతాలో స్వామి వివేకానంద కృష్ణుని గురించి రోమాంచకమైన 4 మహత్తరమైన ప్రశ్నార్థకమైన విషయాలను లేవనెత్తారు. ఆయన లేవనెత్తిన మొదటి ప్రశ్న, మహాభారతమును మరియు గీతను ఏ వ్యాసుడు రచించాడు? ఎందుకంటే వ్యాస అనేది కేవలం ఒక టైటిల్ మాత్రమే, అది రచించిన వారి పేరు కాదు. అయితే అసలు గీతను ఎవరు రచించారు అని ప్రశ్నిస్తూనే వివేకానందుడు భద్రాయణ వ్యాస మరియు ద్వైపాయన వ్యాస అనే 2 పేర్లు చెప్పి, మరి గీతను వేదవ్యాస రచించారు అని ఎందుకు చెప్పబడుతుంది అని ప్రశ్నించారు. అలాగే కృష్ణుడు అనబడే వ్యక్తి అసలు నిజముగానే ఉనికిలో ఉండేవాడా అని వివేకానందుడు వేసిన 2వ ప్రశ్న. అలాగే మహాభారత యుద్ధం యొక్క ఇతిహాస ఆధారాలు ఏమీ లేవు కదా, అలాంటప్పుడు మరి అసలు నిజముగానే మహాభారతం జరిగినదా అని వివేకానందుడు వేసిన 3వ ప్రశ్న. చూడండి ఎంత చక్కగా మహాభారతానికి ఎపిగ్రాఫికల్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లేనే లేవు అని చెప్తున్నాడు ఈయన ఇక్కడ. మరలేమంటున్నాడు, అసలు అర్జునుడు మరియు మహాభారతంలో పేర్కొనబడిన ఇతరులు చారిత్రాత్మకమైన పురుషులేనా లేదా వట్టి కల్పితామా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ వివేకానందుడు తమ రోల్ మోడల్ అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకునే బ్రాహ్మణ మతస్థులను మరియు ఇతరులను కూడా ఈ అంశమును 100 సార్లు చదవమని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే నేడు మనము కృష్ణుని యొక్క ఉనికి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు గర్వంగా మా హిందూ సింహం అని చెప్పుకునే స్వామి వివేకానంద గారు కృష్ణుని గురించి ఏమని ప్రస్తావించారో మీకే తెలుస్తుంది. ఇందులో ఇంకా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇలాంటి కల్పిత కథలు అనగా ఫెంటాస్టిక్ క్రియేషన్స్ ఆఫ్ ద బ్రెయిన్ యాజ్ స్వీట్ ఓషన్, మిల్క్ ఓషన్, క్లారిఫైడ్ బటర్ ఓషన్, కర్డ్ ఓషన్ ఎక్సెట్రా లాంటివి మన మెదడు ఆలోచించగలదు అని చెప్పారు.
తీయని సముద్రమని, పాల సముద్రమని, వెన్న సముద్రమని, పెరుగు సముద్రమని మొదలైన ఈ కల్పనాత్మకమైన ఆలోచనలను మనము ఆలోచించగలము. ఇలాంటివే వరహావతార కథలు కూడా చూడగలమని చెబుతూ ఇంకా వివేకానంద ఈ విధంగా చెప్పసాగారు. పురాణాలలో ఒక మనిషి 10,000 సంవత్సరములు లేదా 100,000 సంవత్సరములు బతికారని రాశారు. మరి ఇదే విషయం వేదాలను చూస్తే ఒక మనిషి 100 సంవత్సరములు బతుకుతాడని రాశారు. వేదాలను పురాణాలను కంపేర్ చేసి చూస్తే వాటిలోని కాంట్రడిక్షన్స్ బోలెడని ఉంటాయి. మనం దేనిని నమ్మాలి? ఎందుకంటే వేదాలు పురాణాలు ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి అని చెప్పారు. ఇందులో ఉన్న విషయాలు జాగ్రత్తగా చదవండి బ్రాహ్మణ మత సహోదరులారా. ఈ విషయాలను నేను కానీ మా క్రైస్తవులు కానీ చెప్పలేదు. మీరు హిందూ సింహమని గర్వంగా చెప్పుకునే స్వామి వివేకానందుల వారే చెబుతున్నారు. ఆయన ఇంకా ముందుకు కొనసాగుతూ ఈ విధంగా చెప్పసాగారు. నేను ఒకవేళ కృష్ణుని కేసులో ఒక కంక్లూజన్కి వస్తే కృష్ణుని చరిత్ర కూడా ఒక కాల్పనికమైంది అంటాను. ఎందుకంటే ఇది మనిషిని స్వభావం. మనుషులు ఏ వ్యక్తినైనా మహాపురుషునిగా చేసేసి వారికి దివ్యనామము, దివ్యశక్తులను మరియు అనేక దివ్య గుణములను ఆపాదించి భగవంతునిగా చేయగలరు. ఇక్కడ కృష్ణుని కేసులో కూడా ఇదే జరిగింది. కృష్ణుడు అనే ఒక రాజు మహాపురుషుడిగా ఉండేవాడు. ఆయనను ప్రజలు వారి పుస్తకాలలో దేవునిగా వ్రాసి దేవునిగా చేసేశారు. ఇప్పట్లో కూడా మన భారతదేశంలో మనం చూడగలం ఈ జనాలు ఎవరినైనా దేవునిగా చేయగలరు. ఒకసారి ఆలోచించండి, ఆ రోజుల్లో ఎప్పుడైతే మన దేశంలో మూఢనమ్మకాలు మితిమీరిన స్థితిలో ఉండేవో అప్పట్లో రాజులను దేవతలుగా, దేవుళ్ళుగా పూజించేవారు. ఈజిప్ట్లో కూడా ఇదే విధంగా జరిగింది. కృష్ణుడు అనే రాజు విషయంలో కూడా అక్షరాల ఇదే జరిగిందని వివేకానందుల వారు అంటున్నారు. వీక్షకులారా, నేను కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తాను. ఎందుకంటే చరిత్రలో మనకు అనేక ఆధారాలు ఉన్నవి. అప్పటి కాలంలో రాజులు వారిని వారు దేవునిగా చెప్పుకొని ప్రజల ద్వారా పూజలు అందుకునేవారు అని. ఈ విధంగా బైబిల్లో కూడా ఒక రాజు గురించి రాయబడి ఉన్నది. ఆయనే రాజైన నెబుకద్నెజర్. ఆయన తనను దేవునిగా చెప్పుకున్నాడని బైబిల్లో చూస్తాం. వివేకానందుల వారి స్టేట్మెంట్ కనుక నేను మీకు వివరించి చెప్పాలంటే ఒక్క మాటలో ఆయన సరిగ్గా ఇలా చెప్పారు. ప్రాచీన కాలంలో కవులు, రచయితలు రాజుల ఆజ్ఞ మేరకు వారి పుస్తకాలలో, వారి కవితలలో రాజులను కొన్నిసార్లు దేవతలుగా, భగవంతులుగా చిత్రీకరించేవారని. ఇంతవరకు విన్న బ్రాహ్మణ మత సహోదరులకు నాపై కోపం రావచ్చు, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు వారు భావించవచ్చు. కానీ సహోదరులారా, మీరు మా మనోభావాలను దెబ్బతీస్తూ, అవమానపరుస్తూ, మా దేవుడిని దూషిస్తూ, అమర్యాదగా సంబోధిస్తూ శివశక్తి సంస్థ వారు ధర్మ మార్గం భాస్కర్ రాజు మరియు డిచ్కి బాబా రాధా మనోహర్ వీడియోస్ చేసినప్పుడు, మరి ఇతర చిల్లరగాలు వీడియోస్ చేసినప్పుడు ఆనందిస్తున్నారు కదా. అలాంటప్పుడు మేము కూడా ఖచ్చితంగా మరి మీ దేవుళ్ళు వాస్తవమో కాదో పరిశీలించాలి కదా. అలా పరిశీలించి తెలుసుకొని సత్యాన్ని స్వీకరించాలి కదా. అందుకే ఈ పరిశీలన. కాబట్టి ఇక మీరు స్వార్థపూరితమైన మీ ఆలోచనను విడిచి చూపిస్తున్న ఆధారాల మేరకు ఏది సరైనదో శాస్త్రీయ పద్ధతులు విచారణ చేసి సత్యాన్ని తెలుసుకోండి మీరు కూడా. ఇక వీక్షకులారా, మరల ద్వారకా గురించి చూద్దాం. 1983 నుండి 1990 మధ్య కాలంలో గుజరాత్ సముద్రంలో బయలుపడిన ద్వారకాను గురించి వైజ్ఞానులు పరిశోధించారు. ఆ పరిశోధనలో మెరైన్ ఆర్కియాలజికల్ యూనిట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సంస్థతో పాటు గుజరాత్ ప్రభుత్వం కూడా పాల్గొన్నది. క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1700 వరకు, అంటే ఇప్పటి నుండి సరిగ్గా 3500 సంవత్సరముల నుండి 3700 సంవత్సరాల మధ్యకాలంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినట్లుగా నిపుణులు తేల్చారు. ఆ పరిశోధనలో కొన్ని పాత్రలు, కట్టడాలు, చిహ్నాలు ఇలాంటి ఎన్నో వారికి లభించాయి. వీటికి జరిపిన కార్బన్ డేటింగ్ ఆధారాలతో ఈ నగరం క్రీస్తు పూర్వం 1700 నుండి సముద్రంలో ఉన్నట్లుగా తేల్చారు. అంటే మోషే ఐగుప్తు కాలంలో ఉండే కాలంలోనే కృష్ణుడు భారతదేశంలో ఉండేవాడన్నమాట. అయితే జాగ్రత్త వినండి వీక్షకులారా, వైజ్ఞానికుల లెక్క ప్రకారం క్రీస్తు పూర్వం 1700 ద్వారకా సముద్రంలో మునిగిపోయింది. అంటే ఇప్పటి నుండి సరిగ్గా 3700 సంవత్సరాలకు ముందు కృష్ణుడు ద్వారకాలో ఉండేవాడని అర్థమవుతుంది. ఆయన మృత్యు అనంతరం ద్వారకా సముద్రంలో మునిగిపోయింది అని అనుకుంటే ఈ వైజ్ఞానులు మరియు నిపుణులు రూఢీపరిచిన కాల వ్యవధి ప్రకారం చూస్తే హిందూ గ్రంథాలు కేవలం వట్టి కల్పనా కథలు, తప్పులు, అబద్ధాలు అని అర్థమవుతుంది. బ్రాహ్మణ మతాన్ని వెంబడిస్తున్న సహోదరులారా, ఇంకా మీరు కలల లోకం నుండి బయటికి రండి. వైజ్ఞానులు, నిపుణులు ఆధారాల మేరకు మోషే మరియు కృష్ణుడు ఒకే సమకాలంలో ఉన్నవారైతే శివశక్తి పేడ్ ఆర్టిస్ట్ మౌనిక శుంకరారెడ్డి చెబుతున్న క్రీస్తు పూర్వం 5561 సంవత్సరాలకు చెందిన ద్వారకా నగరానికి ఆధారాలు ఏమిటి? కేవలం ఆమె మతోన్మాదంతో గుడ్డిగా గాలిలో మాట్లాడిస్తుంది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని. ఇక వీక్షకులారా, ఇప్పుడు నేను మీకు ఈ వెబ్సైట్ను చూపెట్టాలని అనుకుంటాను. ఈ వెబ్సైట్ ఏ క్రిస్టియన్కి చెందిన వెబ్సైట్ కాదు. ఇది సరాసరి
బ్రాహ్మణ మతమును ప్రచారం చేసేవారి వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మహాభారతం ఒక నిజమైన చారిత్రాత్మక సంఘటన అని, ఇది కల్పన కథ కాదు అని వ్రాయబడినది. శ్రీమద్ భాగవతం వాస్తవమని ధృవీకరించింది ఈ వెబ్సైట్. ఇంకా ఈ వెబ్సైట్ ప్రకారం కృష్ణుడు క్రీస్తు పూర్వం 3137 సంవత్సరం, అంటే ఇంచుమించు 5000 సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో ఉండేవాడని చెప్పబడింది. కానీ ఈ కాల వ్యవధి వైజ్ఞానులు క్రీస్తు పూర్వం 1700 నాటిదని రుజువు చేసిన ద్వారకా కాల వ్యవధికి అస్సలు సరిపోదు, పొంతనే ఉండదు. వీక్షకులారా, ఇప్పుడు మనము హేమచంద్ర రాయ్ చౌదరి ఏమంటున్నాడో చూసుకుందాము. ఈయన 1900 సంవత్సర కాలపు ఇతిహాసకారుడు. ఈయన మహాభారతానికి ఇచ్చిన కాలాల వ్యవధి మనం మెటీరియల్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ వైష్ణవ సెక్ట్ గ్రంథంలో చూడగలుగుతాము. ఈయన హిందూ గ్రంథాలను పరిశీలించి 3 విభిన్నమైన కాలాలను పేర్కొన్నాడు. మొదటిగా క్రీస్తు పూర్వం 3102, రెండవదిగా క్రీస్తు పూర్వం 2449, మూడవదిగా క్రీస్తు పూర్వం 1015. చాలామంది బ్రాహ్మణ మతస్థులు క్రీస్తు పూర్వం 3102 నమ్ముతారు. అందరూ కాదండి, కానీ చాలామంది నమ్ముతారు. ఎందుకంటే ఇది వారి గ్రంథాలలో పేర్కొనబడిన కాలానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. అందుకే బ్రాహ్మణ మతస్థులు కృష్ణుడు ఇంచుమించు 5000 సంవత్సరాలకు ముందు ద్వారకలో ఉండేవాడని అంటూ ఉంటారు. అందుకే మహాభారతము, రామాయణము, గీత మరియు వారి హిందూ గ్రంథాలన్నీ మహాకావ్యాలుగా, చరిత్రాత్మకమైన కావ్యాలుగా బ్రాహ్మణ మతస్థులు అంటూ ఉంటారు. ఒకవేళ వీక్షకులారా, ఈ గ్రంథాలలో ఉన్న విషయాలన్నీ చారిత్రాత్మకమైనవి అని గనక బ్రాహ్మణ మతస్థులు అంటే, అందులో పేర్కొనబడిన కాల వ్యవధిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక విషయాన్ని చారిత్రాత్మకమైన రుజువులుగా పరిగణించి అదే గ్రంథంలో ఉన్న మరొక విషయాన్ని కాల్పనికముగా పరిగణించము కదా. పరిగణిస్తే అంతా కాల్పనికముగా పరిగణించాలి లేదా అంతా యథార్థముగా పరిగణించాలి? వీక్షకులారా, బ్రాహ్మణ మతస్థులకు అనేకమైన మహాకావ్యాలు గలవు. అందులోండి వారికి అతి గొప్పగా భావించబడే మహాభారతమును మనం చూసుకుందాము. ఎందుకంటే నేను కృష్ణుని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ మహాకావ్యాన్ని ఎంచుకున్నాను. మహాభారతంలో ఉన్న శాంతి పర్వంలో బ్రాహ్మణ మతస్థులు ధర్మం యొక్క యుగకాలము ఈ విధంగా ఉన్నది. అదేంటంటే మహాభారతం యొక్క యుద్ధము ద్వాపర యుగాంతంలో జరిగిందని, ఆ తర్వాత కృష్ణుని యొక్క మరణాంతరము తర్వాత ద్వాపర సముద్రంలో మురిగిపోయిందని, అలాగైతే ఇక్కడ వ్రాయబడిన తేదీలను కూడా మనము చరిత్రగా నమ్మాలి. దీనిని మనము కల్పనగా నమ్మకూడదు. ఎందుకంటే బ్రాహ్మణ మతస్థులు ఈ కథను, చరిత్రాన్ని నమ్ముతారు కదా. ఈ తేదీలను శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం, భగవద్గీత, వాయు పురాణం, భవిష్య పురాణంలో కూడా చెప్పడం చూస్తాం. అయితే మహాభారతం, భాగవతం వీటన్నిటి ప్రకారం కృష్ణుడు ద్వాపర యుగ అంతంలో ఉండేవాడు. ఈ కాల వ్యవధి బ్రాహ్మణ మతస్థుల ప్రకారం క్రీస్తు పూర్వం 3137. కానీ మనం కాసేపటి క్రితమే చూసుకున్నాము, వైజ్ఞానికుల పరిశీలన మేరకు ద్వారక క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో సముద్రంలో మునిగిపోయింది. అంటే ఇప్పటికి 3700 సంవత్సరాల పూర్వము అన్నమాట. కానీ ఇంతకు మునుపు మనం హిందూ వెబ్సైట్లో క్రీస్తు పూర్వం 3137 ద్వాపరగా అంతమని చూశాము. అంటే ఇప్పటికి 5000 సంవత్సరాల పూర్వం అన్నమాట. అలాగే హేమచంద్ర రాయ్ చౌదరి గారి ప్రకారము చాలామంది విశ్వసించేది క్రీస్తు పూర్వం 3102 అని కూడా చూశాము. ఇలా చూసిన 5000 సంవత్సరాల క్రితం అన్నమాట. కాల వ్యవధిలలో ఇన్ని తేడాలు ఎలా సాధ్యమవుతుంది అనేది బ్రాహ్మణ మతస్థులకు నేను వేసే ప్రశ్న. మీరు సైంటిఫిక్గా సమాధానం ఇస్తే చాలు, అది సత్యమైతే మేము అంగీకరిస్తాము. ఎందుకంటే మీరు అంటారు కదా మీ ధర్మము సైంటిఫిక్గా ఉంటుందని. నా దృష్టిలో చివరికి ఆ సైన్సే మిమ్మల్ని తప్పుగా నిరూపించేసింది. ఖచ్చితంగా ఈ రెంటిలో ఏదో ఒకటి అబద్ధమై ఉండవచ్చు. మీరు ఒకవేళ వైజ్ఞానికులు తప్పు అని అంటే మీరు మన దేశమును, దేశపు వైజ్ఞానికుల సామర్థ్యాలను తప్పు పడుతున్నట్లే. లేదా మాకు ధర్మమే గొప్ప అని మీరు ఒకవేళ వైజ్ఞానికులు తప్పు అని అంటే వారెలా తప్పో మీరు నిరూపించాల్సి ఉంటుంది. సైన్స్ మరియు బ్రాహ్మణ మతోద్ధారకుడు వివేకానంద గారు, అలాగే చరిత్రకారుడు హేమచంద్ర రాయ్ చౌదరి గారు మీ గ్రంథాలను తప్పుగా నిరూపించడం జరిగింది. మీరు సైన్స్ కరెక్ట్ అని, మీ గ్రంథాలను, మీ ధర్మాన్ని కనుక తప్పు అని అంటే ఇప్పుడు మీరే ఇరుక్కుపోతారు. క్రీస్తు పూర్వం 1700 సంవత్సరం ఎక్కడా, క్రీస్తు పూర్వం 3137 సంవత్సరం ఎక్కడా, ఏదో 100 లేదా 150 సంవత్సరాల కాల వ్యవధి తేడా అంటే సరేలని వదిలేయచ్చు. కానీ 1500 సంవత్సరాల కాల వ్యవధి తేడా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. ఇక ఇప్పుడు ఇంకొక బ్రాహ్మణ మతోద్ధారకుడు, ఆర్య సమాజ్ స్థాపకుడైన దయానంద సరస్వతి కృష్ణుడి గురించి ఏమి చెప్పాడో చూద్దాం. స్వామి దయానంద సరస్వతి ప్రకారం కృష్ణుడు ఒక సాధారణ వ్యక్తి. మానవజాతి సంక్షేమం కోసం మళ్ళీ ప్రపంచానికి రావాలని కోరుకున్నాడు. కానీ దేవుడు కాదు అంటాడు. స్క్రీన్ పైన ఆయన రచించిన సత్యాద ప్రకాశంలో నుండి ఎవిడెన్స్ పెట్టని చూడండి. కృష్ణుడు చాలా ధర్మవంతుడు. మరియు ధర్మాన్ని కాపాడటానికి మరింత ఆతృతగా ఉండడం సాధ్యమైనప్పటికీ, మంచిని కాపాడటానికి మరియు దుర్మార్గులను శిక్షించడానికి వేరువేరు సమయాల్లో అతను మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటాడు. ఒకవేళ అలాంటిది ఉంటే దానిలో ఎటువంటి హాని లేదని చెబుతూనే ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
కృష్ణ కుడ్ నెవర్ బి గాడ్ అని తీర్మానించడం జరిగింది. అలాగే భగవద్గీతలో కూడా ఒకసారి కృష్ణుడు స్వయంగా అర్జునుడితో పలికిన మాటలు చూద్దాం. వీక్షకులారా, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలోని 61, 62, 64, 66 శ్లోకాలను మరియు 15వ అధ్యాయంలోని 4, 16, 17 శ్లోకాలను, 13వ అధ్యాయంలోని 12-17 శ్లోకాలను, 22-24 శ్లోకాలను, 27, 28, 30, 31, 34 శ్లోకాలను, 5వ అధ్యాయంలోని 6-10 శ్లోకాలను, 13-21 శ్లోకాలను, మరియు 24, 25, 26 శ్లోకాలను, అలాగే 6వ అధ్యాయంలోని 7వ శ్లోకం, 19వ శ్లోకం, 20వ శ్లోకం, 25, 26, 27 శ్లోకాలలోను, 4వ అధ్యాయంలోని 31, 32 శ్లోకాలలోను, 8వ అధ్యాయంలోని 3, 8, 10, 17-22 శ్లోకాలలోను, 7వ అధ్యాయంలోని 19-29 శ్లోకాలలోను, 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం పరిశీలిస్తే గీతాకారుడైన కృష్ణుడు స్వయంగా ఇంకొక పరమాత్మ గురించి అర్జునుడికి చెప్పడం చూస్తాం. ఆ పరమాత్ముడి శరణులో తానున్నట్లు అర్జునుడి కూడా ఆ పరమాత్మనే శరణు కోరమని చెప్పడం చూస్తాం. ఉదాహరణకు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం చూద్దాం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని పరమాత్ముని శరణంలోకి వెళ్ళు అని చెప్పడం చూస్తాం. కానీ ఇక్కడ అనువాదకులు విరాజన పదమును టుకమని అనువదించారు, కానీ అది తప్పు. విరాజన పదము యొక్క అర్థం టు గో, టు డిపార్ట్, వెళ్ళు అని. ఇక్కడ స్వయంగా కృష్ణుడు అర్జునుడికి ఇంకొక పరమాత్ముని శరణులోకి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తున్నాడు. స్క్రీన్ పైన ఎలా తప్పుగా అనువాదం చేశారో పెట్టని చూడండి. కానీ అనువాదకులు నా శరణులోకి రాని తప్పుగా అనువాదం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. వీక్షకులారా, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలోని 62వ శ్లోకం కూడా చూద్దాం. ఇక్కడ కూడా కృష్ణుడు అర్జునుడితో, భరత, సంసారార్థి నాశనం కొరకు నీవు సర్వాత్మ భావంతో ఈశ్వరుని శరణు పొందు, ఆయన కృప వల్ల నీవు పరమశాంతిని పొందగలవు అని చెప్తున్నావు. జాగ్రత్త వినండి, ఈశ్వరుణ్ణే శరణు పొందు, ఆయన కృప వల్ల నీవు పరమశాంతిని పొందగలవు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ కూడా స్వయంగా కృష్ణుడు అర్జునుడిని వేరొక ఈశ్వరుని శరణులోకి వెళ్ళని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక వీక్షకులారా, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలోని 64వ శ్లోకంలో కూడా ఈ పూర్ణ పరమాత్మ నా ఖచ్చితమైన గౌరవనీయమైన దేవుడు అని కృష్ణుడు చెప్తూ అన్ని రహస్య జ్ఞానముల యొక్క అత్యంత రహస్య జ్ఞానాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్పబడింది విను అంటూనే, నేను కూడా ఆయనను ఆరాధిస్తాను, నీ ప్రయోజనం కోసం నేను ఈ విషయం చెబుతున్నాను అని కృష్ణుడు అర్జునుడితో చెప్పడం చూస్తాం. స్క్రీన్ పైన వివరాలు పెట్టి చూడండి. వీక్షకులారా, ఇక్కడ కూడా అనువాదకులు తప్పుడు అనువాదం చేశారు. ఇష్టోసిమే దృఢమితి అనే దానికి నాకు మిక్కిలి ఇష్టుడవు అని అనువాదం చేశారు, కానీ వాస్తవానికి దేవుడు అని అనువదించబడాలి. అలాగే శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో కూడా కృష్ణుడు స్వయాన, నేను ఆ ఆది పురుషుణ్ణి శరణు చొచ్చుతున్నాను అని అర్జునుడితో చెప్పడం చూస్తాం. ఇలా పలు భగవద్గీత శ్లోకాలను పరిశీలించినా కృష్ణుడు అర్జునుడిని వేరొక పరమాత్ముని లేక ఈశ్వరుని శరణులోకి వెళ్ళుమని ఆజ్ఞాపించడం చూస్తాం. ఇక వీక్షకులారా, మీరు కూడా స్క్రీన్ పైన పెట్టిన ఇతర శ్లోకాలను స్వయంగా పరిశీలించండి. ఇవన్నీ పరిశీలించే కావాలి వీక్షకులారా. ఆర్య సమస్థాపకుడైన దయానంద సరస్వతి, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ కృష్ణ కుడ్ నెవర్ బి గాడ్ అని తీర్మానించడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద కూడా కృష్ణుడు కేవలం ఒక రాజు అని తీర్మానించడం జరిగింది. ఇక భగవద్గీతలోని 7వ అధ్యాయంలోని 12-15 శ్లోకాల ప్రకారం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన వారిని ఆశ్రయించిన మోక్షం ఉండదని ఉంటుంది. స్క్రీన్ పైన పూర్తి వివరాలు పెట్టండి చూడండి. ఇక వీక్షకులారా, చివరిగా అసలు కృష్ణుడు అనే వ్యక్తి ఉండేనా లేదా అని అనడానికి సంస్కృత భాష ద్వారా ఏమైనా ఆధారాలు ఉన్నాయో చూసుకుందాం. కృష్ణుడు హిందీ, ఇంగ్లీష్, చైనీస్లో అయితే మాట్లాడి ఉండకపోవచ్చు, ఎందుకంటే బ్రాహ్మణ మతస్థులు స్వయంగా చెబుతూ ఉంటారు ఆయన స్వచ్ఛమైన సంస్కృతంలోనే మాట్లాడేవాడని, మరియు సంస్కృతం అన్ని భాషలకు జనని అని. కానీ వీక్షకులారా, ఇక్కడ కూడా మరలా వైజ్ఞానులు వీరి అబద్ధాలను బట్టబయలు చేసేశారు. ఎలా అంటే, క్రీస్తు శకం 125 కంటే ముందు అసలు సంస్కృత భాషనే భారతదేశం లేదని తేల్చేశారు. ఎందుకంటే క్రీస్తు శకం 125 కంటే ముందు ఒక్క సంస్కృత భాష యొక్క శిలాశాసనం కూడా లభించలేదు భారతదేశంలో. సంస్కృత భాష ముందు నుండే మనుగడలో ఉంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కదా. వైజ్ఞానులకు ఇతర భాషల ఆధారాలు దొరికినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలుగా మాట్లాడుతున్న సంస్కృత భాష ఆధారాలు ఎందుకు లభించడం లేదు? మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న మీకు మీరు వేసుకున్నారా? మీరు ఎప్పుడు కూడా అలా వేసుకుని ఉండరు కూడా. ఎందుకంటే బ్రాహ్మణులు మీ మనస్సును అబద్ధంతో కప్పేసి వారి ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి. బ్రాహ్మణ మతమును వెంబడిస్తున్న వారికి ఈ అబద్ధం నుండి తప్పించుకోవడానికి క్రైస్తవులను నిందిస్తూ, పైగా వారికి సంస్కృతం తెలియదంటూ, కొన్ని తరాల నుండి సంస్కృత భాష వట్టి మౌఖికంగా మాట్లాడబడేదని, ఎపిగ్రాఫికల్ ఆధారాలు శిలాశాసనములు ఉండేవి కాదని అంటారు, మరియు మా గ్రంథాలు కథల రూపంలో మౌఖికంగానే కొన్ని తరాలు చెప్పబడుతూ వచ్చిందని అంటారు. అలాంటప్పుడు వ్రాతపూర్వకమైన ఆధారాలు ఎక్కడ దొరుకుతాయని చెబుతారు. వీక్షకులారా, సంస్కృత భాషపై ఇదివరకు మేము చేసిన వీడియోను మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో చూడగలరు.
దాన్ని కూడా ఓపెన్ చేసి పూర్తి సత్యం తెలుసుకోండి. తరతరాలుగా కథలు మౌఖికంగా చెప్పబడుతూ వచ్చాయని బ్రాహ్మణ మతస్థులు అంటారు కదా. కానీ మహాభారతం సెక్షన్ 1లో మహాభారతాన్ని గణేశుడు రాశాడని ఉంటుంది. అప్పుడు వ్యాసుడు బ్రహ్మ ఆదేశాల మేరకు భగవద్గీతను ఉపనిషత్తులను తన స్వహస్తాలతో రచించాడని ఉంది. అలాగైతే నా పూర్తి నమ్మకం వీరు ఇంగ్లీష్లోనో లేదా చైనీస్లోనో వీటిని రాసి ఉండరు కదా. ఖచ్చితంగా వ్యాసుడే కానీ గణేశుడే కానీ సంస్కృతంలో రాసి ఉండి ఉండాలి. ఈ విషయం ప్రతి బ్రాహ్మణ మతస్థుడికి తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్తూ తరతరాలుగా మౌఖికంగా ఒకరిని ఒకరికి చెప్పబడుతూ వచ్చాయని చెప్తారు? మీ ధర్మ విస్తరణ కోసం అబద్ధాలు చెప్పవలసి వస్తే మీరు చెప్తారా? ఏమో మీ పోకడ చూస్తుంటే నాకైతే అదే అనిపిస్తుంది. స్నేహితులారా, ఆధారాలను బట్టి నిర్ధారించుకోండి. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని కథలు నిజమని మీరు నమ్మితే మీరు కూడా నవ్వుల పాలైపోతారు. అయితే వీక్షకులారా, ఇదివరకు మనం చూసుకున్నాము వివేకానందుని మాటలలో కృష్ణుడు అనే ఒక మహాపురుషుడిని దేవునిగా చేశారని. మనం ఒకవేళ బ్రాహ్మణ మత గ్రంథాలు మరియు బ్రాహ్మణ మతస్థుల మాటల ప్రకారం చూస్తే క్రీస్తు పూర్వం 3000లో కృష్ణునికి గురించిన ఎలాంటి ఆధారాలు లేవు. వైజ్ఞానుల పరిశోధన మేరకు ద్వారక క్రీస్తు పూర్వం 1700లో సముద్రంలో మునిగిపోయినదని. కానీ బ్రాహ్మణుల మత ప్రకారం వారి దేవుడు క్రీస్తు పూర్వం 1700కి చెందినవాడు కాడు. అలాగే శివశక్తి పెయిడ్ ఆర్టిస్ట్ మౌనిక శంకరారెడ్డి ప్రకారం కృష్ణుని గురించి ఎటువంటి ఎపిగ్రాఫికల్ ఆర్కియలాజికల్ ఆధారాలు పరిశోధకులకు దొరకలేదు. అసలు లేవు కూడా, ఉండనే ఉండవు. ఎందుకంటే అది ఒక కల్పితమైన క్యారెక్టర్ కాబట్టి. ఇప్పటి వరకు పరిశీలించిన వాటి ప్రకారం వీక్షకులారా, ఏ కృష్ణుడిని అయితే హైందవులు 5000 సంవత్సరాల క్రితం ఉండేవాడని నమ్ముతారో ఆ కృష్ణుడికి ఎలాంటి అస్తిత్వం లేదు. బైబిల్పై బురద జల్లే వారందరికీ నేను చెప్పేది, ముందు మీరు మీ కృష్ణుడు అసలు ఏ కాలానికి చెందినవాడు అని తేల్చుకోండి. మీరు ఏ తేదీలనైతే కృష్ణుడి కోసం ఎంచుకుంటారో అవన్నీ కూడా మీకు విరుద్ధంగానే ఉంటాయి. మీ గ్రంథాల గురించి పరిశీలన చేసుకోండి. మీ బ్రాహ్మణ మత గ్రంథాలలో దేవుళ్ళుగా చెప్పబడిన వారి చారిత్రకత శాస్త్రీయ పద్ధతిలో అన్వేషణ చేసి నిర్ధారించుకోండి. అలా మీ గ్రంథాలు శాస్త్రీయ పద్ధతిలో ప్రామాణికమైనవని నిరూపించి అందు చెప్పబడిన వారు కూడా దేవుళ్ళని శాస్త్రీయ పద్ధతిలో నిరూపించి మీ ధర్మమే సత్యమైనదని రుజువులు చూపి అప్పుడు బైబుల్పై బురద జల్లే కార్యక్రమం చేయండి. అలా చేయటం చేత కానప్పుడు మూసుకొని కూర్చోండి. ఓపికతో ఈ వీడియో వీక్షించినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీకు వీడియో నచ్చినచో ఇతరులకు షేర్ చేయండి. సత్యం అందరూ తెలుసుకునేలా మీ వంతుగా మీ ప్రయత్నం చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.